ఎన్నికల్లో జనసేన వైసీపీ జనసేన టీడీపీ బీజేపీ కలిపి పోటీ చేస్తారు. మళ్ళీ చెప్పండి. ఓహో, వచ్చే ఎన్నికల్లో వైసీపీను టీడీపీ బీజేపీ జనసేన స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు అనేక ఆలోచన విధానాలు ఉన్నాయి. ఒకసారి అది మేము ఇంకొంచెం లోతుగా కూర్చోవాలి. అంటే మేము ఇట్లా ఆలోచించలేదు, యాజ్ ఆన్ టుడే ఇది ఆలోచించలేదు. మీరు చెప్తుంది మేము ఆలోచించలేదు, కానీ అసలు ముందు మేము ఎలా పటిష్టం కావాలి, అసలు మేము ఎలా ముందుకెళ్ళాలి, దాని మీద ఆలోచన తప్ప అలాంటి ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదు. ముందు ముందు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలంటే నిజంగా ప్రజల్లో ఇప్పుడు తెలంగాణ సాధించగలిగారంటే వారికి ఒక భావోద్వేగం ఉంది. దశాబ్దాలుగా మాకు అన్యాయం జరిగింది. అన్యాయం మీద తెలంగాణ నాయకత్వం ముందుకు వచ్చినప్పుడు ఎక్కడో మారుమూల తాండాల్లో ఉన్న ప్రజలు కూడా దానికి మద్దతు పలికారు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసి అంత పార్లమెంట్లో మనకి మాట చెప్పిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే దాన్ని తూట్లు పొడిచింది ప్రతి ఒక్కళ్ళు. అడిగిన వాళ్ళు తూట్లు పొడిచారు. నేను ముందు నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నాను. అలాగే నేను ఒక్కనే మాట్లాడుతుంటే అదేదో నా సరదాలాగా ఉంది. ప్రజల్లో భావోద్వేగం లేనప్పుడు, ప్రజల్లో కోపం లేనప్పుడు, ప్రజల్లో ఆవేదన లేనప్పుడు లేని కోపాన్ని లేని ఆవేదన నేను క్రియేట్ చేయలేను. తెలంగాణలో మాకు తెలంగాణ రావాలని వాళ్ళు బాధ ఉంటే నా నాయకులు ముందుకెళ్తున్నప్పుడు మద్దతు పలికారు. ఇక్కడ నేను ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎవరైతే మాట్లాడతారో మా 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు కావాలనుకున్న వాళ్ళు తుట్టు పడుస్తారు. అలాగే జగన్ రెడ్డి గారి కూర్చోబెట్టి సభని మేము ఆ రోజున నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు మాట్లాడి ఈరోజు మాట్లాడకపోవడం ఇవన్నీ ఏంటంటే ఆపర్చునిస్టిక్ అంటే భయపడటం కానీ భారతీయ జనతా పార్టీ అంటే లేదంటే దాని మీద ఇష్టం లేకపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఏముందంటే ప్రజలు కోరుకున్నప్పుడు నాకు తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నేను కూర్చోబెట్టి ఏదైనా ఏ స్థాయికి నేను పోరాటం చేయగలను. అలాగే మనకి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నేను ఆ రోజు చేసినప్పుడు మనకు 60 వేలు 70 వేలు 75 వేలు 70 వేల కోట్లు ఇంత తేలాల్సింది ఉందని మాకు ఒక లెక్క తేల్చారు. అది ఇంకొంచెం 5 వేలు 10 వేలు తర్వాత జేపీ గారు కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా వేసి ఆయనకి ఇంకొక ఎక్స్ట్రా లెక్కలేసి చెప్పారు. ఏది ఏమైనా ఒక నష్టం అయితే జరిగింది. ఈ నష్టానికి మాకు కోపం ఉంది, మాకు ఆవేదన ఉందని చెప్పి నాయకులతో పాటు ప్రజల్లో కూడా అది ఉన్నప్పుడు చాలా బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. రేపు పొద్దున్న భారతీయ జనతా పార్టీ ఇక్కడికి వచ్చి నిలదొక్కుకోవాలనుకున్నా అది ఒక అంశం కింద మాట్లాడచ్చు. అలా కాకుండా ప్రజల్లో లేనప్పుడు, నాయకుల్లోనే బలం లేనప్పుడు దాన్ని వెనక నడవాల్సిన ప్రజలు, వాళ్ళు వెనక నడవాల్సిన ప్రజలు వాళ్ళకి బలం ఏముంటుందండి? ఎంత ఇది నా ఒక్కటి ఆరాటం, నా ఒక్కటి పోరాటం కాదు కదా. అందుకని ఇది నిజంగా నాకు బాధగా ఉంది. ఎందుకంటే మనకి తెలంగాణ ప్రజలకు ఉన్నంత భావోద్వేగం ఆంధ్ర ప్రాంత ప్రజల్లో లేదు. నష్టాలు జరుగుతున్న అలా కామ్గా చూస్తుంటారంటే ఒక బాధ, ఒక భావోద్వేగం ఉంది నాకు. అది అట్లీస్ట్ ఒక కాన్ఫిడెన్షియల్ మెషర్స్గా వచ్చి జాతీయ స్థాయి నాయకత్వం కానీ స్థానిక రాష్ట్ర స్థాయి నాయకత్వం కానీ మాట్లాడుతూ ఉండాలి. దీని మీద జరిగిన నష్టం అట్లీస్ట్ మేము దీనికి కాంపెన్సేషన్ ఇవి కోరుకుంటున్నాం, ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉండాలి. అది అవి ఎట్లాగనేది కూర్చోబెట్టి అంటే ఇది 10 మంది కూర్చొని సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఒక్కళ్ళు ఒక పార్టీ కూడా కాదు, చాలామంది కలిసి రావాల్సిన ఆలోచన విధానం. ఫస్ట్ స్వప్రయోజనాలను పార్టీ ప్రయోజనాలు, పొలిటికల్ ప్రయోజనాల కంటే కూడా ప్రజా ప్రయోజనాలు ఆలోచించు. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళు కాపాడాల్సిన, అక్కడ బ్యూరోక్రసీ ఎలా ఉంటుందంటే వాళ్ళ దేశ ప్రయోజనాలు. ఒకసారి రాజకీయ నాయకులు అక్కడ పొలిటికల్ లీడర్స్ తప్ప వచ్చేమో కానీ అక్కడ బ్యూరోక్రసీ చాలా బలంగా కూర్చుంది. ఈ పాలసీలు మేము ఎలా చేయం, వాళ్ళు నిలబడిపోతారు దానికి, ముందుకు వెళ్ళదు. ఒకసారి మన బ్యూరోక్రాట్స్లో కూడా అదే ఉంది. కాకపోతే అది మరి ఎక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ దాన్ని ముందుకు తీయాలంటే ఇప్పుడు కొన్ని పాలసీస్ ఉంటాయి. ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలామంది అధికారులు వాళ్ళు బలైపోయారు, సంతకాలు పెట్టేసి. అంటే వాళ్ళు చెప్పిన పాలసీలు, వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉన్నారు కానీ అధికారులు ఇదైపోయారు. ఈ రోజున
బ్యూరోక్రాట్స్ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ రోజునున్న జగన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు ఏమి చేసినప్పటికీ ఒకసారి ఫైల్స్ వాళ్ళు కూడా చూడాలి. చూసి ఇది దేశ ప్రయోజనాలకి, సొసైటీ ప్రయోజనాలకి, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని నిలువరించాల్సిన అవసరం, బాధ్యత వాళ్ళ మీద కూడా అంతే ఉంది. అంతేగాని ఎవరు తప్పించుకోవడానికి లేదు. సార్, మీరు అసెంబ్లీకి వెళ్ళలేకపోయారు సార్, మీరు అసెంబ్లీలో ఉంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ లేదంటే ప్రజా సంక్షేమ అభివృద్ధి మీద కానీ మీరు బాగా మీ వాయిస్ వినిపించేవారు, కానీ మీరు దురదృష్టంగా వెళ్ళలేకపోయారు. కాబట్టి ఏంటంటే మీరు ఈ 5 సంవత్సరాల కాలం ఈ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతుంది? అంటే ప్రతి ఒక ఎంత దూరం ప్రయాణం అయినా సరే ఒక అడుగుతున్న మొదలు పెట్టాలి. అలాగే మేము ఎలా చూస్తున్నామంటే ఒక 5 సంవత్సరాల ప్రయాణాన్ని 5 సంవత్సరాలకు ప్రణాళిక వేసేయలేం. ప్రణాళిక ఏముంటుంది? మేము ప్రతిరోజు పనిచేయాలనుకుంటాం. ఆ ప్రణాళిక ప్రకారం ఈరోజు ఫస్ట్ ముందుగా పార్టీలో ఉన్న ఈ బలాన్ని పటిష్టం చేయడం మరింత, ఇది ఎంత స్కాటర్డ్గా ఉంది ఈ బలం అంతా, ఈ బలాన్ని అంతా ఏకీకృతం చేయటం. అలాగే మాకు ఉన్నది ఏంటంటే ఈ మాకు ఉన్న ఈ జన సైనికుల బలాన్ని దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరం చాలా ఉంది. దీన్ని అందరి అనుసంధానం చేయగలిగే నాయకత్వం ముందు వాళ్ళని గుర్తించడం, ఆ తర్వాత ఈ 3 నెలలు 100 డేస్ తర్వాత ముందు దాన్ని బట్టి అసలు ఒకసారి మేము కూర్చోబడి అసలు ఏమేమి వాళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయి దీని మీద జరుపుతూ ఉన్నాం. ఎందుకంటే 100 రోజులు ఇచ్చిన తర్వాత దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మేము ఒకటి ముందు పటిష్టం చేయడం అంతర్గత మన మా పార్టీని పటిష్టం చేయడంతో పాటు ఆ తర్వాత రకరకాల విధి విధానాల ద్వారా వీళ్ళు వైసీపీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏమేం చేస్తుంది వాళ్ళకి తప్పు